రాజకీయ పార్టీలు రోడ్ షోలు సభలు నిర్వహించకుండా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 1 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు జీవో నంబర్ను సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రామకృష్ణ తరఫున అశ్విని కుమార్ వాదనను వినిపించింది. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని తీసుకువచ్చారని అప్పుడు కూడా లేని నిబంధనలను ఇప్పుడు విధించారని చెప్పారు. ఈ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 23వ తేదీ వరకు జీవోపై సస్పెన్షన్ విధించింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. మరోవైపు ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని, ఆ మరుసటి రోజే రాజమండ్రిలో జగన్ రోడ్ షో నిర్వహించారని, ఆ తర్వాత ప్రతిరోజు వైసీపీ నేతలు రోడ్ షోలను నిర్వహిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రజల హక్కులను హరించడానికే ఈ జీవో తీసుకువచ్చారనే విషయం అర్థమవుతోందని అన్నారు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.